ప్రకాశం జిల్లా పెద్దడొర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలోని వెలుగొండ ప్రాజెక్ట్ మొదటి టన్నెల్ వద్ద వరద నీటిని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి ప్రవాహం అధికమైతే దగ్గరలోని గ్రామాలు ముంపుకు గురై నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. వేలుకొండ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో ఉపద్రవం ముంచుకు వచ్చినట్లయితే దగ్గరలోని గ్రామాలు ముంపుకు గురై అనేక నష్టాలు వాటిల్లుతుందని ఇప్పటికైనా ఇంజనీర్లు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు వెంటనే స్పందించండి. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయవాకండి. ఈ ప్రాంత ప్రజలు మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తక్షణమే వచ్చి ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే ఈ ప్రాజెక్టు మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇదేగా మీరు చేయకపోతే తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టుని ఎలాగైనా కాపాడుకుంటామో, ఎలాగైనా ఈ ప్రాంత ప్రజలందరికీ అండగా ఉండి అందరికీ కూడా కంటి రెప్పల కాపాడి ఈ ప్రాంత మనోభావాన్ని కాపాడుతామని చెప్పి తెలియజేస్తాము. ఆధ్వర్యంలో పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని బాలాజీ గారు, మా ఎమ్మెల్యే స్వామి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, దర్శి ఇన్ఛార్జి పమిటి రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వెలిగొండ టనల్ వన్ దగ్గరికి మేము వచ్చాం. గత రెండు మూడు రోజులుగా ముల్లంవాగుపై నిర్మించినటువంటి షట్టర్లు లీకేజీ వల్ల మరి ఈ ప్రాంతాల్లో నీటితో నిండి ఉన్నటువంటి సందర్భము మీరందరూ కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా చూశారు. మరి ఇదే లీకేజీ కానీ ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో 865 అడుగుల ఉంది ఈరోజు నీటి మట్టం. అదే కానీ 880 ఆ ప్రాంతం వస్తే ఈ షట్టర్లు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మరి కొల్లంవాగుపై నిర్మించినటువంటి షట్టర్లు మరి ఈ యొక్క నీటి మట్టానికే లీకేజీలు ఇస్తే పూర్తి స్థాయిలో మరి శ్రీశైలం ప్రాజెక్టు నిండితే ఈ షట్టర్స్ కానీ మరి విడగొట్టుకుంటే ఈ ప్రాంత ప్రజలు మరి ప్రాణాలకి తీవ్రమైనటువంటి నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి టన్నల్ వన్ పూర్తి అయినా కానీ ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తే మరి ఆర్ఆర్ ప్యాకేజీలన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి మరి ప్రామిస్ చేసినటువంటి ప్యాకేజీలన్నీ కూడా ఇప్పటికి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రెండు మూడు రోజులుగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నటువంటి సందర్భాలు మీ ముందు ఉంచుతా ఉన్నాం. ఎందుకంటే పొరపాటున కొల్లంవాగుపై నిర్మించినటువంటి షట్టర్లు కానీ మరి ఓడగొట్టుకుంటే ఈ ప్రాంతం అంతా జలమయమవుతా ఉంది. ఇవన్నీ కూడా అధికారులు కూడా ప్రభుత్వ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ వన్ దగ్గరికి వస్తే ఇక్కడ మిషనరీస్ కానీ అప్పుడు ఉన్నటువంటి ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా నీటిలో మునిగినటువంటి సందర్భాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను మరి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పశ్చిమ ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో వెలుగొండ మరి జీవనాడి, మరి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, టన్నెల్ వన్ కూడా పూర్తయింది, కానీ మీరు ఇంకా నీరు ఇవ్వట్లేదు. మరి టన్నెల్ వన్ కూడా ఈ లీకేజ్ వాటర్, టన్నెల్ టూ కూడా లీకేజ్ వాటర్ వల్ల ఇక్కడ పనులు జరిగేటటువంటి పరిస్థితి లేదు. అంటే మీరు పోతిరెడ్డిపాడు ద్వారా మరి 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకి మరి అక్కడ సామర్థ్యం పెంచి మరి రాయలసీమ మరి ఎత్తిపోతల పథకానికి వచ్చి రెండో టన్నెల్లో కూడా ఈ నీళ్లు ప్రవేశించి పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది దీనికి కారణం నాణ్యత లోపం అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోడేస్తున్నారు. మీరు నాణ్యత కనుక ఈ షట్టర్లు బిగించినట్టయితే ఒక్క చుక్క నీళ్లు కూడాను ఈ టన్నెల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు లోపభూయిష్టంగా మీరు నా షట్టర్లు బిగించడం, వాటి మీద పర్యవేక్షణ కరవడం వల్లే ఇది జరిగింది. ఇప్పుడు ఏదైతే మాట్లాడారో ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు గారు కావచ్చు, మాజీ శాసనసభ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగినట్టయితే మిగులు జిల్లాలు ఏవైతే కొల్లంవాగు ద్వారా వచ్చి ఆ ఒత్తిడికి షట్టర్లు కనుక నెట్టుకొని వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు గమనించలేకపోతున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం మంత్రి గారు సురేష్ గారు నేను ఒకటి అడుగుతున్నా, ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ మీరు ఎందుకు ఈ ప్రాంతానికి రాలేకపోయారు, మీరు ఎందుకు స్పందించలేకపోయారు,
మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఎందుకు అధికారులు సమీక్ష చేయలేకపోయారు? కనీసం ఆర్డీఓ స్థాయి అధికారి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రజలకు నమ్మకాన్ని భరోసాని కల్పించలేకపోవడం సిగ్గుచేటని మాట్లాడుతున్నా. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో వీటి గురించి తెలియజేస్తూ ఉంటే ముఖ్యమంత్రి కానీ జిల్లా స్థాయి యంత్రాంగం కానీ ఒక్కరూ స్పందించడం బాధాకరం. ఈరోజు పోయినసారి డిసెంబర్ 2022 డిసెంబర్ నీళ్ళు ఇస్తా ఉన్నారు, 21 డిసెంబర్ నీళ్ళు ఇస్తా ఉన్నారు, టన్నెల్ ఒకటి పూర్తి చేశారు, ఆర్ఆర్ ప్యాకేజీ మీరు ఇవ్వలేక ఈ డబ్బులు మీరు పక్కకు మళ్ళించుకున్నారు, రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరున్నారు. ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చి గ్రామాలు ఖాళీ చేసినట్టయితే ఈరోజు షట్టర్లు ఓపెన్ చేస్తే డెడ్ స్టోరేజ్ వరకు కనీసం నీళ్లు నింపుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు నీళ్లు నింపుకోలేకపోతున్నాం. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మంత్రులు కాదా? ఇది మీ చేతకాంతరం కాదా? మీరు ప్రజలను మభ్యపెట్టి రెండు టన్నెళ్ళు పూర్తి ఒకేసారి నీళ్ళిస్తూ ఉన్నారు, కానీ దీని ఎరకున్నటువంటి కారణం మీ దగ్గర డబ్బులు లేక మీరు ఆర్ఆర్ ప్యాకేజీ ప్రజలకు ఇచ్చే ఇల్లు ఖాళీ చేయించలేక, గ్రామాలు ఖాళీ చేయించలేక మీ చేతకాంతరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రెండు టన్నెళ్ళు పెట్టి ఒకేసారి నీళ్ళిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక టన్నెల ద్వారా నీళ్ళిస్తే మరో అక్కడ డెడ్ స్పోరేజ్ వరకు నీళ్ళిచ్చినా చుట్టుపక్కల ప్రాంతాలకి గ్రౌండ్ వాటర్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి ఆలోచన ఉంది, ఎందుకు చేయలేదు?